ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్. అవును, నేను అన్నదే నిజమే, మీరు విన్నదే నిజమే. ఇదేంటి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే అంటున్నారేంటి అని సందేహిస్తున్నారా? ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ అని చెబుతున్నది మేం కాదు, స్వయంగా తెలంగాణ సీఎంఓ అధికారులే ప్రభాకర్ను ఉప్పల్ ఎమ్మెల్యేగా పరిగణిస్తున్నారు. 2018లో ప్రభాకర్ మాజీ అయిన 5.5 ఏళ్లుగా సీఎంఓ ప్రభాకర్ను ఎమ్మెల్యేగానే చూస్తోంది, రోజు అధికారిక సమాచారాన్ని షేర్ చేస్తోంది. ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ పొలిటికల్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. బీజేపీ నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ 2014లో ఉప్పల్ ఎమ్మెల్యేగా గెలిచారు. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా సేవలందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రభాకర్ మాజీ అయ్యారు. ఇక గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అదృష్టం పరీక్షించుకున్న ఆయన తలరాత మారలేదు. కానీ సీఎంఓ ఫైల్స్లో ఇప్పటికీ ప్రభాకర్ ఉప్పల్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. దీంతో తరచూ ప్రభుత్వం నుంచి ఉప్పల్ ఎమ్మెల్యేకు రావాల్సిన సమాచారం, అధికారిక ఆహ్వానాలు ప్రభాకర్కు అందుతున్నాయి. ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయం నుంచి అధికారిక ఎస్ఎంఎస్లు, ప్రోటోకాల్ ఆహ్వానాలు అందుతున్నాయి. రెవెన్యూ, ఆరోగ్య శాఖ నుంచైతే ఏకంగా ఫోన్ కాల్స్ కూడా తరచు వస్తున్నట్లు సమాచారం. సార్, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మీరు రిఫర్ చేసిన వారికి డబ్బు రిలీజ్ చేశాం, వచ్చి చెక్ చేసుకోండి, ఆ డీటెయిల్స్ మీకు ఎస్ఎంఎస్ చేస్తున్నామని తరచూ వస్తున్న ఫోన్లతో విస్తుపోతున్నారు ప్రభాకర్. ఇక ప్రోటోకాల్ అధికారులైతే మరీ దారుణం. సార్, ఉప్పల్ ఎమ్మెల్యే గారు ఫలానా కార్యక్రమానికి హాజరు కావాలి, మీ పాస్లు మా వద్ద ఉన్నాయి, వచ్చి తీసుకెళ్లనంటూ కాల్స్ చేస్తున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సైతం ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయట. ఇలా కాల్ చేస్తున్న అధికారులకు తాను ఎమ్మెల్యేను కాదని, 5.5 ఏళ్ల క్రితమే మాజీనయ్యారని ప్రభాకర్ చెబుతున్నా సీఎంఓ అధికారులు అప్డేట్ చేయడం లేదట. ఈ తంతు ఇప్పుడే మొదలు కాలేదు, ఎప్పట్నుంచో ఇదే కొనసాగుతోంది. గత 5 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఇదే అనుభవం ఎదుర్కొన్నారు ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రికార్డులు అప్డేట్ చేస్తారంటే ఇప్పుడు అదే పద్ధతి కొనసాగుతుండటంతో విస్తుపోవడం ప్రభాకర్ వంతవుతోంది. బీజేపీ సీనియర్ నేత ప్రభాకర్ 2014 నుంచి ఉప్పల్ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. 2014-2018 మధ్య ఎమ్మెల్యేగా కొనసాగిన ప్రభాకర్ వరుసగా 2 సార్లు ఓడిపోయినా ప్రభుత్వ రికార్డుల్లో ఆయనే ఉప్పల్ ఎమ్మెల్యేగా కొనసాగుతుండడం విశేషం. ఇక గత 2 సార్లు ఉప్పల్ నుంచి బీఆర్ఎస్ నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కానీ అప్పుడు ఇప్పుడు సీఎంఓ రికార్డుల్లో ప్రభాకర్ పేరు కొనసాగడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మొత్తానికి పొరపాటు మాట ఎలా ఉన్నా ఈ టాపిక్ పొలిటికల్ సర్కిల్స్ లో తమాషాగా మారింది.